పెళ్లి చేసుకునేటప్పుడు వేద మంత్రాల సాక్షిగా బోలెడు ప్రమాణాలు చేస్తారు. తీరా పెళ్లి తర్వాత వాటిలో చాలా వరకు గాల్లో కలిసిపోతాయి. అతగాడి నిర్వాహం కూడా అలాగే ఉంది. ఒడిశాలోని కలహండి జిల్లాలో ఉండేవాడు కీరా బెరూక్. అతను వలస కూలి. అతనికి పౌర్ణమినిచ్చి పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. పౌర్ణమి రాకతో అతని జీవితంలోకి నిండు జాబిలి వెలుగులొచ్చాయి. కాని పౌర్ణమి జీవితమే అంధకారమైంది. ఎందుకు చేసుకున్నాడో తెలియదు. భార్యతో సరిగా వ్యవహరించేవాడు కాదు. పెళ్లైన కొన్ని రోజుల తర్వాత అక్టోబర్30న ఢిల్లీలో పని దొరికిందని చెప్పి భార్యను తీసుకుని దేశ రాజధానికి వెళ్లాడు. 2 రోజుల తర్వాత తాపిగా ఒడిశా వచ్చేశాడు. అతను ఢిల్లీ వెళ్లిన విషయం పౌర్ణమి తల్లిదండ్రులకు తెలుసు. రిటర్నొచ్చిన విషయం తెలియదు. పౌర్ణమి అతి కష్టం మీద తన తండ్రికి కాల్ చేసింది. నాన్నా, అతను మంచివాడు కాదు. నన్ను ఢిల్లీలో ఓ వ్యక్తికి అమ్మేశాడు. అతనే నీ భర్త అని అతనికి అప్పగించి వెళ్లిపోయాడు. నన్ను కాపాడండి అని చెప్పింది. ఆ మాటలు వినగానే తండ్రి చేతులు వణికాయి. గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా పెరిగింది. కుర్చీలో కూలబడ్డాడు. కాసేపటికి తేరుకున్న తండ్రి గుండె ధైర్యం తెచ్చుకుని 6 నవంబర్ నర్లా పోలీసుల్ని కలిసి కంప్లైంట్ ఇచ్చాడు. వెంటనే పోలీసులు కీరా బెరూక్ని అరెస్ట్ చేసి ప్రశ్నించగా పౌర్ణమ్ని వేరే అతనికిచ్చి పెళ్లి చేశానని చెప్పాడు. ఇప్పుడు ఓ పోలీసు బృందం ఢిల్లీ బయలుదేరింది. త్వరలోనే పౌర్ణమ్ని వెతికి తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెబుతోంది. కాని పౌర్ణమి ఎక్కడుందో తెలియదు. ఆమెను కొనుక్కున్నవాడు ఎలాంటివాడో తెలియదు. ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చి 1 వారం దాటిపోయింది. ఆమె తల్లిదండ్రులకు క్షణమొక యుగంలా ఉంది. పిల్లలకు పెళ్లి చేయడం అనేది తల్లిదండ్రులకు అతిపెద్ద బాధ్యత. ఎన్నో ఆలోచించి పెళ్లి చేస్తారు. ఎంతోమంది పెళ్లికొచ్చి ఆశీర్వదిస్తారు. తీరా ఆ పెళ్లిలో తేడాలొస్తే అటు తల్లిదండ్రులకు ఇటు వధూవరులకు అందరికీ సమస్యే. ఇలాంటి మోసపూరిత భర్తలను ఊరికే వదిలేయకూడదనే ఉద్దేశంతోనే కేసు పెట్టామన్న అమ్మాయి తండ్రి తమ కూతురు సురక్షితంగా తిరిగొస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక ఇదిలా ఉంటే, మట్టిలో రాళ్లుంటాయి అందరికీ తెలుసు, బియ్యం వడ్లగింజలో ఉంటాయి, ఇది జగమెరిగిన సత్యమే. మరి మట్టిలో ఉండాల్సిన రాళ్లు, వరిగింజల్లో ఉండాల్సిన బియ్యం ఓ చిన్నపాప కళ్లలో ఉన్నాయి. ఎవరో పెడితే కాదు, ప్రతిరోజు కళ్లలోంచి బియ్యపు గింజలు, చిన్న చిన్న రాళ్లు బయటకొస్తున్నాయి. అదేంటి అని ఆశ్చర్యపోకండి. నిజంగా అలా జరుగుతుందా అని సందేహపడకండి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 11 సంవత్సరాల చిన్నారి దీపాలి కళ్లు చూస్తే ఈ వార్త ఎంత నిజమో అందరికీ తెలుస్తుంది. కిడ్నీలో రాళ్లుండడం అనేది సర్వసాధారణ విషయం. కాని కళ్లలో రాళ్లుండడం అనేది ఆశ్చర్యకరమైన విషయంగా చూడాలి. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో నంద్యాల రంగన్న, లక్ష్మి, దీపాలి అనే 11 ఏళ్ల బాలికను పెంచుకుంటున్నారు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో చిన్ననాటి నుంచి దీపాలిని పెంచుకుంటున్నారు. అయితే దీపాలికి గత 2 రోజుల నుంచి కళ్ళలో నుంచి చిన్న చిన్న రాళ్లు, బియ్యపు గింజలు వస్తున్నాయి. దీంతో ఆ విద్యార్థిని ఆ నొప్పితో అవస్థలు పడుతోంది. దీపాలి కంటి నుంచి రాళ్లు, బియ్యం వస్తుండడం గమనించిన తల్లిదండ్రులు ఇంటిపక్కల వారిని స్థానిక వైద్యులకు చూపించారు. అయితే ఎవరూ నమ్మలేదు. కంటి నుంచి నీరు కారడంతో పాటు రాళ్లు, బియ్యం గింజలు రావడంతో తీవ్ర నొప్పితో దీపాలి బాధపడుతోంది. దీంతో హుటాహుటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి ఆ బాలికను తరలించారు. అక్కడ కూడా వైద్యులు స్కానింగ్ పరీక్షలు నిర్వహించి అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చారు. లక్ష్మి చేసేదేమీ లేక బాలికను ఇంటికి తీసుకొచ్చింది. చిన్నారి కంట్లోంచి ప్రతిరోజు సుమారు 10 నుంచి 12 చిన్న చిన్న రాళ్లు బయటకొస్తున్నాయి. కంటి నుంచి వచ్చే నీరుతో పాటు అవి రావడం విచిత్రంగా ఉంది. కళ్లలోంచి నీళ్లతో పాటు రాళ్లు, బియ్యపు గింజలు జారడం వీడియోను కూడా తీశారు. 11 ఏళ్ల ఈ బాలికకు కంటి నుంచి గత 2 రోజులుగా రాళ్లు, గింజలు రావడంతో ఇదేం పరిస్థితి అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మొదట్లో 10, 15 వస్తే అవి క్రమంగా పెరుగుతుండడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు.